खम्मम जिल्लालोनी विजय इंजनीरिंग कलाशाल विद्यार्थुलु पलु प्रमुख कंपनीलो उद्योगालु साधिंचारु। ई संदर्भंगा कलाशाल चेयरमैन पारुपल्ली उषा किरण वैस चेयरमैन విజయలక్ష్మి వారిని అభినందించారు। తమ కళాశాలలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు తెలిపారు। కళాశాల నుండి 2020-2021 సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థులు పలు కంపెనీల్లో 49 మంది ఉద్యోగాలు సాధించినట్లు వారు పేర్కొన్నారు। భవిష్యత్తులో కళాశాల నుండి మరిన్ని ప్లేస్మెంట్స్ జరుగుతాయని ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి తెలిపారు। పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం జిల్లాలో విద్యా సంస్థలను స్థాపించి వారికి నాణ్యమైన విద్యను పారుపల్లి ఉషా కిరణ్ అందిస్తున్నట్లు కళాశాల సిబ్బంది పేర్కొన్నారు। అనుభవం కలిగిన టీచింగ్ తో విజయ ఇంజనీరింగ్ కళాశాల పనిచేస్తుందని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది। ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల సిబ్బంది మీడియాకు వివరాలు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జాన్ బాబు, అబ్దుల్ ఖాదీర్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు। వేరియస్ బ్రాంచెస్ అన్ని కూడా సారు చైర్మన్ గారు ఇంట్రోడ్యూస్ చేశారు। వాటిలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా వేరియస్ బ్రాంచెస్తో వెళ్తూ ప్రతి బ్రాంచ్కి కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా దానికి కావాల్సిన ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో యాజ్ పర్ ఏఐసిటిఈ నామ్స్, జేఎన్టీయూ నామ్స్ ప్రకారం అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి కో కరిక్యులర్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు। ఆయన ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా 30 ఏళ్ళుగా కూడా ఈ ఏరియాలో ప్రతి పేద విద్యార్థి కూడా ఒక్క ఫ్యామిలీలో ఒక్కరు ఉద్యోగం లేకపోయినా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో బాగుపడుతుందనే సదుద్దేశంతోనే ఈ ఒక్క కాలేజే కాకుండా అంత ఫస్ట్ డిగ్రీ కాలేజీతో స్టార్ట్ చేశారు। దాంతో పిల్లలు కూడా బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలు కూడా సిటీ పిల్లలతో కాంపిట్ చేసి మంచి మంచి కంపెనీల్లో జాబ్స్ వస్తున్నాయి। ఈ సంవత్సరం కూడా నియర్లీ 23 కంపెనీలు అంటే ఫేమస్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, తర్వాత టీసీఎస్, టెక్ మహీంద్ర ఈ విధంగా చూస్తే చాలా కంపెనీల్లో కూడా సిటీ స్టూడెంట్స్తో కూడా కాంపిట్ చేసి మన పిల్లలు కూడా సెలెక్ట్ అయ్యారు। నియర్లీ 49 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, దాంట్లో 29 మెంబర్స్కి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి। ఇంకా మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే రాబోయే కాలంలో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి డేటా సైన్స్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రెండు కోర్సులను లాస్ట్ ఇయర్ మా మేనేజ్మెంటు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలోనే క్లౌడ్ కంప్యూటింగ్లో నెంబర్ వన్ కంపెనీ అయినటువంటి అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీతో మా యాజమాన్యము ఈ సంవత్సరము ఎంఓయు కుదుర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్చువల్ ల్యాబొరేటరీస్ని క్రియేట్ చేశాము। ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక కంపెనీతో టైప్ అయ్యి వర్చువల్ ల్యాబొరేటరీని క్రియేట్ చేసినటువంటి కాలేజీ మాదిగా చెప్పుకోవడానికి మేమెంతో గర్వపడుతున్నాము। ఈ వర్చువల్ ల్యాబొరేటరీ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉపయోగం ఏంటంటే హై ఎండ్ సర్వర్స్, అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి డొమైన్కి సంబంధం లేకుండా ఏ డొమైన్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనము ఇంటి దగ్గర ఉండే పిల్లలు వాళ్ళ అప్లికేషన్స్ని ఎక్స్క్యూట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్కి మా ఫ్యాకల్టీ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం। మా కాలేజీలో మా డిపార్ట్మెంట్లో ఐఓటీ ల్యాబ్ అనేది స్టాబ్లిష్ అయింది। దట్ ఈస్ ద విజయ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ స్టాబ్లిష్ దిస్ ల్యాబ్, ఈ ఐఓటీ ల్యాబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ అనమాట। ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలకి। సో ద మెయిన్ పిల్లలు ఇంతమంది ప్లేస్మెంట్ అవ్వడానికి కారణం కూడా ఈ ఐఓటీ ల్యాబ్ ప్లస్ ద లైవ్ ప్రాజెక్ట్స్ ద స్టూడెంట్స్ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఇయర్। సో ఈ లైవ్ ప్రాజెక్ట్స్లో పిల్లలు ఏంటంటే రోబోటిక్స్ దే హ్యావ్ వాళ్ళు ఒక చిన్ని రోబోట్ తయారు చేశారు అండ్ దే హ్యావ్ గాన్ ఫర్ ద లీనియర్ మోషన్ ఆఫ్ దిస్ రోబోట్. సో ఫార్వర్డ్ మోషన్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ని డెవలప్ చేశారు అండ్ దే హ్యావ్ ఆల్సో అంటే పిల్లలు ఎఫ్ఎం రేడియో కూడా డెవలప్ చేశారు ఇన్ ఎట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 95.8 మెగాహెర్ట్స్.
सो ई एफएम रेडियो द्वारा एंटे एनी न्यूज गानी नोटिफिकेशन्स गानी एनी अनाउंसमेंट्स गानी मेमंता कॉलेज अंता ब्रॉडकास्ट चेस्तामु दीन रेंज एंटे 2 किलोमीटर्स सो थ्रू आउट द कॉलेज रेडियस लो वी कैन डू एनी अनाउंसमेंट्स अन्नमाट एंड पिल्ललु कूडा लीजर टाइम लो लाइक लंच पीरियड लो బ్రేక్ పీరియడ్లో కూడా పిల్లలేందంటే కొత్త టెక్నాలజీస్ మీద సెమినార్స్ కూడా ఇస్తారు ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా స్టేట్ ఫ్రమ్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఒక యాక్టివిటీ ఏదైనా జరుగుతుంటే ఇంకొక యాక్టివిటీలో స్టూడెంట్స్కి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉండదు సో యూ కెన్ గో త్రూ ద సెమినార్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ పీస్ఫుల్లీ అండ్ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ మీరు సెమినార్స్ ఇవ్వడానికి ఎలా ఇవ్వాలి అనే చిన్న డౌట్ మీకు సెమినార్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అనే చిన్న డౌట్ ఉంటూ ఉండొచ్చు మాకేమీ రాదు కదా ఎలా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడే అన్నీ నేర్పిస్తారు సిఆర్టీ క్లాసెస్ అనేవి ఉంటాయి సో త్రూ దాట్ క్లాసెస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ మెనీ ప్లేస్మెంట్స్ ఇన్ దిస్ కాలేజ్ 49 స్టూడెంట్స్ వర్ ఆల్రెడీ ప్లేస్డ్ అండ్ 29 స్టూడెంట్స్ హ్యావ్ గాట్ దేర్ ఆఫర్ లెటర్స్ టు సో మీరు కూడా మీ గోల్డెన్ కెరీర్స్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా విజయ ఇంజనీరింగ్ కాలేజ్ని ప్రిఫర్ చేయండి.